హాయ్, వెల్కమ్ టు ఎంటిఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ టేస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో మీరు ఏం చేయబోతున్నారని అందరూ వెయిటింగ్. సో ఏ రెసిపీతో రెడీ అయ్యారు మీరు? ఈ రోజు కొంచెం మునగాకు ఫ్లేవర్ లో ఎక్కువగా తెలిసేటట్టుగా నేను ఆలుతో, సో ఆలు మునగాకు ఎగురు చేస్తున్నానండి. ఓ, ఆలు కాంబినేషన్ లో మునగాకు అన్నమాట. అంటే ఇక్కడ మనకు మునగాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తాం. ఓకే ఓకే. సో దానికి ఏదైనా కొంచెం బేస్ ఉంటే బాగుంటుంది కాబట్టి బంగాళాదుంప తీసుకుంటున్నారు. ఓకే ఓకే. మరి ఆలు మునగాకు ఇగురుకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఆలు మునగాకు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసేసుకోవచ్చు అన్నమాట ఇది మనం. అవును, అంటే కొంచెం ఆ మునగాకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియదు కదా. అవును, మిగతా కొన్ని మనం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. సో ముందుగా సరిపడా ఆయిల్, కొంచెం వేడైన తర్వాత ఎండమిరపకాయలు, అలాగే పోపు దినుసులు అండి. సో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం మునగాకు కొంచెం లేతగా ఉంటే మనకు ఆ స్మెల్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో వేగేటప్పుడు కూడా కొంచెం ఫాస్ట్ గా వేగు అండ్ తొందరగా కూరలో కలిసిపోతుంది. అంటే మళ్ళీ ఆకు ముద్దినా కూడా మనకి ఏంటంటే కొంచెం అది పీచు ఎక్కువ వచ్చినట్టు కొద్దిగా ఎక్కువ నవ్వాల్సి వస్తుంది. అండ్ వేగితే కూడా కొంచెం అది బాగా ఇట్లా గట్టిగా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి కొంచెం తీసుకునేప్పుడు కొంచెం పై పైన ఉండే కొంచెం తీసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఆకు పలంగానే మనం కొంచెం దాన్ని సపరేట్ చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఓన్లీ ఆకులు. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. బేసిక్ గా ఈ మునగాకు అంటే కొంచెం దొరుకుతుంది కానీ మార్కెట్స్ లో అలా కూడా కాస్త తక్కువే దొరుకుతుంది. చెట్లు ఉంటే బాగుంటుంది, మనం వెళ్ళేసి కోసుకోవచ్చు హ్యాపీగా. దీంట్లో మునగాకు అండి. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగాలండి, కొంచెం మూత పెట్టండి. ఓకే. సో ఇది వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మునగాకు చక్కగా వేగుతుంటుంది. ఇలాగ మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బంగారు నగలు కొనడానికి మనం ఎంత డబ్బులు ఖర్చు పెడతామో అలాగే వాటి మెయింటెనెన్స్ కూడా అంతే కష్టంగా ఉంటుంది. అంటే కాస్త దుమ్ము పట్టినా కాస్త మురికి పట్టినా వాటిని ఎలా క్లీన్ చేయాలా, మళ్ళీ పాలిషింగ్కి ఇవ్వాలా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా కొద్దిగా నీటిలో కొద్దిగా చింతపండు రసం అలాగే కుంకుడుకాయ రసం పటికా కలుపుకొని ఈ బంగారు నగలను కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మురికంతా పోయి కొత్తవిలాగా తలతలలాడుతూ ఉంటాయి. ఓకే, చిట్కా చూసేసారు కదా, చక్కగా మునగాకు వేగిన ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మనం గనక మెంతి కూర ఇలాంటివి ఏమైనా వేయించుకుంటే ఎలా అయితే స్మెల్ వస్తుందో దీనికి కూడా డిఫరెంట్ స్మెల్ ఉంటుంది. యా. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కారం కొద్దిగా వేసండి, ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాం, కొద్దిగా పసుపు. ఓకే. సో బేసిక్ గా మనకి మునగాకు కూడా కొంచెం ఎక్కువ దొరుకుతుంటే మనం దీన్ని కూడా మిగతా ఆకుకూరలు వాడుకున్నట్టు హ్యాపీగా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ లో ట్రై చేయొచ్చు. రైస్ ఐటమ్ కానీ దాల్ ఐటమ్స్, వెజిటబుల్ కాంబినేషన్ లో రసం, అదే అవి చేసుకున్నాం. సో అలాగే ఉడికించి పెట్టేసుకున్నాం బంగాళాదుంప. సో చాలా మంది ఏంటంటే అసలు బేసిక్ గా కొన్ని కొత్త రకాల వెరైటీస్ అసలు ట్రై చేయరు. ట్రై చేసిన ఏ ఒకటి రెండు, అంటే ఇప్పుడు ఎక్కడో అమ్మల దగ్గర నుంచి ఏదైనా ఒకటి ఆ రెసిపీ అలవాటు ఉంటే కంటిన్యూస్ గా ఇంకా అదే చేస్తూ ఉంటారు.
బట్ స్టిల్ అప్పుడు మనకే కొంచెం ఎక్కువ రెగ్యులర్ గా ఒకటే తింటుంటే కాస్త బోర్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి నచ్చిన వెజిటబుల్స్ కాంబినేషన్ లోను సో కొన్ని ఏంటంటే మనము హెల్త్ వైజ్ గా కూడా చూసి తీసుకుంటూ ఉంటాం కదా సో అలాగే ఇలా మునగాకు ఇలాంటివి కూడా మనం కొంచెం ఎక్కువ రెగ్యులర్ గా మన డైట్ లో గనక వాడుతూ ఉంటే మనకి చాలా బాగుంటుంది సో బేసిక్ గా పప్పులు అలా పప్పు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఫ్రై టైప్ లో చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు పిల్లలకి బంగాళదుంప అంటే ఎలాగో చాలా ఇష్టం పడతారు కాబట్టి చక్కగా ఇప్పుడు ఇందులో ఇలా వేసేస్తే ఆకు కూడా బాగా ఫ్రై అయింది దానికి మంచి మనం ఫ్లేవర్స్ ఇచ్చాము ఇలా వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసి సో అంటే కొంతమంది కొంచెం ఆకుపలంగా ఇష్టపడరు అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పేస్ట్ లా చేసి కొంచెం కాంబినేషన్ లో జీలకర్ర వేసేసి కొంచెం అలా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే కొంచెం పొడిలా చేసేసి పొడి అయితే బెటర్ గా పొడి అలా చేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చు సో అలా చేసేసి మనం కొన్ని వేపొడులలో కొన్ని అలా చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తుంది సో మనకు ఏంటంటే మనకు టోటల్ ఆ చెట్టు మొత్తం మనకు హెల్త్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఓకే సో రెడీ అయిపోయింది ఓకే కొద్దిగా కొత్తిమీర చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ జస్ట్ అలా పోపు వేసుకుంటే సరిపోతుంది సో జనరల్ గా మనం బంగాళదుంప ఫ్రై రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం కదా సో ఎప్పుడు ఉట్టి బంగాళదుంప ఎందుకు చేసుకోవాలి చక్కగా ఇలా ఏదన్నా ఇలా ఈ మునగాకు గానీ ఏదైనా దొరికినప్పుడు ఈ ఆకుకూర కాంబినేషన్ కూడా హ్యాపీగా ఫ్రై ట్రై చేసేయచ్చు ఆలు మునగాకు ఇగురు రెడీ నైస్ ఓకే మరి వేడివేడిగా ఆలు మునగాకు ఇగురు రెడీ అండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆలు మునగాకు ఇగురు తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు కారం పసుపు ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు మునగాకు ఇగురు రెడీ ఓకే మరి ఆలు మునగాకు ఇగురు తయారీ విధానం చూసారు కదా సో రాజు గారు చాలా మంచి ఆ వెల్లుల్లి ఘాటు మునగాకు ఆ పచ్చిమిర్చి అంటే ఆ పోపు తాలూకు ఇదంతా కూడా చాలా బాగా తెలుస్తుంది ఎక్కువ ఆలుకి యాక్చువల్ గా మునగాకు అంతా కూడా బాగా పట్టిస్తుంది అంటే ఆలు మనకి వెట్ ఉంటుంది కదా సో ఇందాక కొంచెం పౌడర్ కూడా చేస్తే బాగుంటుంది అలా చేసుకుంటే ఇంకా ఫుల్ గా పట్టేస్తుంది అవును అలా చేసుకున్నా చాలా బాగుంది అది ఇంకా యాక్చువల్ గా ఇంకా ఈజీ ఎందుకంటే మనకి ఎప్పుడైనా మునగాకు ఒకసారి క్వాంటిటీ ఎక్కువ దొరికినప్పుడు చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకుంటే ఇలాంటి ఫ్రైస్ ఇప్పుడు ఆలు అనే కదా మనం ఏ ఫ్రై చేసుకున్నా దాంట్లో కొద్దిగా అట్లా పైనుంచి జల్లేసుకుంటే కర్రీ పౌడర్ అలా చేసుకుంటా హ్యాపీగా సూపర్ గా సో మనం ప్రస్తుతం ఇది టేస్ట్ చూసేద్దాం బాగుంది బేసిక్ గా మనకి అంటే బంగాళదుంపతో సింపుల్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది ఆ పోపు ఫ్లేవర్ అడిషనల్ గా మునగాకు టేస్ట్ మునగాకు కూడా ఎక్కువ ఇట్లా రోస్టెడ్ లాగా అయిపోకుండా కొంచెం ఎంత వేగితే బాగుంటుందో అంత వేయించుకుంటే మనకి కొద్దిగా దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది లేదంటే మరి అప్పుడప్పుడు కరివేపాకు గనక ఎక్కువ వేయించేస్తే మనకి ఆ కరకరలాడితే తప్ప ఏం తెలియదు కదా రుచి లేకుండా ఉంటుంది అలా కాకుండా ఇంత ఇలా సెమీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా ఎక్కువ క్వాంటిటీలో మనం మునగాకు తీసుకునే యా బాగుంది రాజు గారు చాలా బాగుంది ఐడియా చూసారు కదండి చాలా టేస్టీగా ఉంది రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం ఇప్పుడు మీకోసం మరో చిట్కా అరటి పండును మెత్తగా చిదిమి అందులో కొద్దిగా పాలు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకున్నట్లయితే ముఖం బాగా క్లీన్ అవుతుంది అలాగే మచ్చలు మొటిమలు గుంటలు లాంటివి కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి స్కిన్ కూడా బాగా హెల్దీగా తయారవుతుంది మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట ఓకే అండి మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మీ చేతి వంటల్ని చూసేద్దాం అదే వీళ్ళ చేతి వంటల్ని హలో అండి హలో మీ పేరేంటి సునీత అండి సునీత గారు ఎక్కడ నుంచి వస్తున్నారు మణికొండ మణికొండ హాయ్ అండి హలో మీ పేరేంటి మాధవి మీరు ఎక్కడ నుంచి కుక్కట్పల్లి కుక్కట్పల్లి నుంచి మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా లేదండి అది తిరిగి మీ ఇద్దరికి అసలు పరిచయం లేదు
ఓకే, ఇక్కడికి వచ్చాకని పరిచయం అయిందా? అయిందా, వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా చక్కగా వెరైటీస్ చేసేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు, సునీత గారా మాధవి గారా? మీరు చేస్తారా? ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? వెజ్ కార్న్ రైస్. ఓకే, మీరేం ప్రిపేర్ అయ్యారు? తవా పనీర్. నైస్ నైస్. సో అయితే ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి వెజ్ కార్న్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. వెజ్ కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చిబఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వేయించిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ గీ వేసుకోవాలి. ఓకే, సో మొత్తం ఇది నెయ్యితోనే చేసేసుకుంటున్నామా? అవును. ఓకే, నెయ్యి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఓకే, సో నెయ్యి చక్కగా వేడైపోయిన తర్వాత జీలకర్ర, తర్వాత మసాలా దినుసు వేసుకోవాలండి. సో హోల్ గరం మసాలా. సో కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ లో ఉంటుందా మనకి రైస్ ఐటమ్? అవునండి, కొంచెం నేతి కమ్మదనము, నేతి కమ్మదనం మసాలా ఫ్లేవర్ ఇలా ఉంటాయి. కొంచెం అన్ని మిక్స్డ్ కాంబినేషన్ అందరికి కూడా బాగా నచ్చుతాయి కదా. సో నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం ఇదేమైనా కలర్ చేంజ్ అవ్వాలా? అవునండి, యాక్చువల్గా మనకి రైస్ ఐటమ్స్లోకి జస్ట్ కొద్దిగా నూనెలో వేగినట్టు అయితే సరిపోతుంది కదా. అంటే ఎక్కువ కూరల్లో లాగా ఎక్కువ రెడ్గా అలా బ్రౌన్గా అయిపోకర్లేదు, లైట్గా బ్రౌనిష్ కలర్ సరిపోతుంది. సో మిగతావన్నీ కూడా మీరు ఉడికించేసి పెట్టుకున్నారు కదా. ఓకే ఓకే, ఇలా అన్నీ అప్పుడప్పుడు వారంలో ఒకసారి చేసుకుంటే అన్ని వెజిటేబుల్స్ కాంబినేషన్లో బాగుంటుంది కదా. సో ఏం చేస్తుంటారు మాధవి గారు మీరు? హౌస్ వైఫ్ అండి, ప్రెసెంట్ హౌస్ వైఫ్. అది వరకు ఏమైనా జాబ్ చేసేవాళ్ళ? లేదండి, స్టడీస్. బేబీ ఉన్నారు. ఓకే ఓకే, ఎంత వయసు? 2 ఇయర్స్. బాబా? బాబు. పేరేంటి? ఆర్యన్. ఆర్యన్. ఇంకా మీ బాబు ఇలాంటివన్నీ తినే ఏజ్ రాలేదు? అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు తినే వాటిల్లో కొద్దిగా ఉప్పులు కారాలు తక్కువ వేసి దీంట్లో లేకపోతే కొంచెం నెయ్యి ఎక్కువ వేసి పెట్టొచ్చేమో కదా. ఓకే, అయిపోయిన తర్వాత ఉడికించిన కార్న్ అండి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఎస్బీఐలో వర్క్ చేస్తారండి. బ్యాంక్ లో వర్కింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ లో. పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ, నైస్ నైస్. సో ఇప్పుడు మనం వేగ అవసరం లేదు, ఆల్రెడీ ఉడికించినాయి కదా. తర్వాత బాయిల్ చేసిన క్యారెట్. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందేమో కదా రైస్ ఐటమ్. బాయిల్ చేసాం కదండి. ఓకే, తర్వాత గ్రీన్ పీస్. ఓకే, తర్వాత బీన్స్. ఓకే, 1 మినిట్ వేయాలండి. సో కొంచెం ఆ నేతి ఫ్లేవర్ వాటికి కూడా పడితే మనకి బాగుంటుంది. సో మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా? రెగ్యులర్గా చూస్తుంటారు? ట్రై చేస్తుంటారా వంటలు? నైస్ నైస్. సో ఇప్పుడు బంగాళదుంప లాస్ట్. బంగాళదుంప, పసుపు. ఓకే, రైస్ ఐటమ్ మొత్తం సరిపడేలాగా ఇక్కడ వేసేసి గరం మసాలా. గరం మసాలా. ఓకే, కారం. ఓకే, సో ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనం విడివిడిగా బాయిల్ చేసుకోవాలేమో కదా. అవునండి, విడివిడిగా బాయిల్ చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, తర్వాత సాల్ట్ కూడా ఇక్కడ వేస్తున్నామండి లాస్ట్ లో. సో రైస్ కిను అంత సరిపడా? సరిపడా రైస్. కలిపేసుకుంటారా ఒకసారి మొత్తం? ఇలాంటి రైస్ ఐటమ్స్ అలా చేసుకుంటూ ఉంటే హ్యాపీగా బాక్సుల్లో అలా పెట్టించడానికి కూడా బాగుంటుంది కదా, ఈజీగా. కర్రీస్ ఏమి మళ్ళీ సపరేట్గా అలా చేయకుండా, అండ్ వెజిటేబుల్స్ కాంబినేషన్ కూడా చక్కగా ఎవరికి నచ్చినవి వాళ్ళు వాడుకోవచ్చు, అందుబాటులో ఉన్నాయి. తర్వాత బాయిల్ చేసిన రైస్ వేసేసుకుంటే. ఓకే, సో ఇలాంటి వాటిల్లో మాత్రం మనం కొంచెం అన్నం పొడి పొడి ఆడేలాగా ఉడికించుకుంటే మనకి బాగుంటుంది, ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్స్ అవి కొంచెం లుక్ వైజ్గా కానీ తింటానికి కానీ.
మీరు ఎక్కువ ఇలా రైస్ ఐటమ్స్ అవి ట్రై చేస్తుంటారు ఈజీ ఈజీగా బాక్స్ ఇవే ఈజీగా ఉంటుంది అండి. అసలే బ్యాంక్ టైం అంటే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి కదా మీ వారు. ఇవైతే ఈజీగా అయిపోతాయని. ఓకే ఓకే. సో మీ బాబు చిన్నవాడు కాబట్టి మీకు ఎలాగో టైం పాస్ అయిపోతూ ఉంటుంది. టైం దొరకదండి. టైం దొరకదా? టైం దొరకదు. అల్లరి చేస్తుంటాడా బాగా? చాలా. మాటలు వచ్చేసాయా? ఓకే ఓకే. సో యాక్చువల్గా పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే మనకి కలవటం కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. అది కొంచెం ఒండ్లో ఒండ్లు ఉన్నా కూడా మళ్ళీ అది అక్కడక్కడ అలా ఉండిపోయి తినేటప్పుడు మనకి అది ఒకటే తగిలితే దానికి ఏం ఫ్లేవర్ ఉండకుండా బాగుంది కలర్ఫుల్గా. ఒక్క 1 నిమిషం మూత పెడదామా? మూత పెడదామండి. ఓకే. సో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చూసారు కదా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో బేసిక్గా మనకి ఇలాంటివి మిక్స్డ్ వెజిటబుల్స్ అవ్వచ్చు లేదంటే సింగిల్ వెజిటబుల్స్తో అయినా లేదా ఏదైనా 2 వెజిటబుల్స్తో అయినా ఇప్పుడు కార్న్ క్యారెట్ కానీ ఇట్లా చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది. మనకి అన్ని వెజిటబుల్స్ ఒక్కొక్కటి 2 ఎలా ఉంటే వాటన్నింటినీ కలిపేసి మిక్స్డ్ వెజిటబుల్ రైస్ చేసేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో వెజిటబుల్స్ కనిపిస్తూ ఉంటాయి. చూద్దామా? ఓకే అండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామా? చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో దీంట్లోకి మనము జస్ట్ అట్లా ప్లెయిన్ కర్డ్ కానీ రైతా కానీ పెట్టుకుంటే బాగానే ఉంటుంది కదా. సో వేయించిన జీడిపప్పు అన్ని సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి కదా, మధ్య మధ్యలో అలా కొంచెం క్రంచీ క్రంచీగా తగిలితే కూడా బాగుంటాయి. ఓకే. సో రెడీ ఓకే. మరి వేడివేడిగా వెజ్ కార్న్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ కార్న్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీలకర్ర మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్, బంగాళదుంప ముక్కలు, పసుపు, కారం వేసి వేగనివ్వాలి. చివరగా అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కార్న్ రైస్ రెడీ. ఓకే. మరి వెజ్ కార్న్ రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు కూడా వచ్చేసారు, ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు వేడి వేడిగా రైస్ ఐటమ్ రెడీ. ఓకే. సో చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. యా. నేత్రో చేశారు కదా చక్కగా ఆ ఫ్లేవరు, ఇంకా వెజిటబుల్స్ అన్ని యాడ్ చేశారు కదా, అన్ని బాగా తగులుతున్నాయి. ఉప్పులు కారాలు అన్ని కూడా అన్ని బాగా సరిపోయాయి. బాగా చేశారండి. వెరీ నైస్. సో చూసారు కదా చాలా టేస్టీగా అండ్ సింపుల్ గా చేసుకోవచ్చు రైస్ ఐటమ్. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సాంబార్ పౌడర్, రసం పొడి ఇలాంటివి తయారు చేసుకుని కొద్ది రోజుల పాటు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ కాలం మన్నుతుంది, పాడవకుండా ఉంటుంది. సో సునీత గారు రెడీయా? మీరు తవా పనీర్ అన్నారు కదా మీరు. ఓకే ఓకే అండి. మరి తవా పనీర్ తయారీ కావాల్సిన ఐటమ్స్ అంటే చూద్దాం. తవా పనీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన టొమాటో 2, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే అండి. మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో సునీత గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా బటర్ వేయాలండి. ఓకే. వావిడ నెయ్యి, మీరు బటరా? అవునండి. ఓకే.
ఓన్లీ బటర్ తోనా ఆయిల్ కూడా వేసుకుంటారా? లేదండి, ఓన్లీ బటర్. ఓన్లీ బటర్, ఓకే. తర్వాత జీలకర్ర వేయాలండి. ఓకే. జీలకర్ర తర్వాత కొంచెం వాము. వాము, సో వాము టేస్ట్ బాగుంటుందా ఇందులో? తవా పన్నీర్ ఎక్కడ నేర్చుకున్నారు? ఫ్రెండ్ దగ్గర. ఫ్రెండ్ దగ్గర చూసి నేర్చుకున్నారు. ఓకే ఓకే ఓకే. తర్వాత ఆనియన్స్. దీనికి మనం ఏమైనా పేస్ట్ అలాంటివి రెడీ చేసి పెట్టుకోవాలా? ఏం పేస్ట్? అది టమాటా, కారం, చాట్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, వెల్లుల్లి, కొంచెం షుగర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఓ ఓకే. గ్రైండ్ చేసుకోవాలి. సో ఆ మసాలా పౌడర్స్ అనేవి కూడా ఇందులోనే వేయాలా? ఎందుకు, మనం కూర చేసుకునేటప్పుడు ఇందులో వేసుకోవచ్చు కదా. పేస్ట్ అంతా బాగా కలుస్తుందనే? కలుస్తుందా? ఓకే, ఇవి వేగిపోయాయి కదా. నెక్స్ట్ ఏం వేద్దాం? తర్వాత సో మనకైతే ఈ కర్రీకి ఆ పేస్ట్ కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట, గ్రేవీ లాగా అంతా. ఇదే ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఇలాంటివి బేసిక్ గా మనకి ఇలా చపాతీ లాంటి వాటిలో బాగుంటాయి కదా. జీరా రైస్. జీరా రైస్, ఓ నైస్. ఇంకా కాంబినేషన్స్ మనకి దేంట్లోకి కావాలంటే దాంట్లోకి తగ్గట్టుగా మనం కాస్త ఉప్పులు కారాలు యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు. సో అదే రైస్ లోకి అయితే కొంచెం స్పైసీగా ఇష్టపడతారు కదా. చపాతీ లాంటి వాటిల్లోకి కొంచెం నార్మల్ గా చేసుకోవచ్చు. సో మీరేం చేస్తుంటారు సునీత గారు? మీరు హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? పేరేంటి? వెంకన్న. పిల్లలు? పిల్లలు ఇద్దరండి, పాప, బాబు. ఏం చదువుతున్నారు? పాప బీటెక్ లాస్ట్ ఇయర్, బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇద్దరు ఇక్కడ హైదరాబాద్ లోనేనా చదువుతోంది? అవునండి, బాబు హైదరాబాద్, ఓకే, పాప వరంగల్. వరంగల్. పేర్లేంటి? సుష్మిత, శ్రీకృష్ణ. సో మీది వరంగలా? లేదండి, మాది నల్గొండ. మీ నల్గొండ. ఓ, మీ పాపకు అక్కడ సీట్ వచ్చిందా? ఓకే ఓకే. నెక్స్ట్ టైం వేద్దాం ముందు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. మంచి కలర్ లో వచ్చింది ఇది. ఇప్పుడు ఇందులో ఇంకా మనం కారం అది సెపరేట్ గా కలుపుకోకర్లేదా? సాల్ట్? మరి సాల్ట్ కొంచెం వేసాను, లాస్ట్ లో కొంచెం వేసుకుంటాం. ఓకే ఓకే. నైస్, మంచి కలర్ వచ్చింది. అంటే బేసిక్ గా మనము చాలా మంది బయట మనము తినేటప్పుడు ఎక్కువ అంటే ఈ ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేసి అట్లా బ్రైట్ కలర్ తెప్పిస్తారు. ఇక్కడ న్యాచురల్ గానే మనకి కారం వేసుకోవచ్చు. కలర్ కోసం అంటే బేసిక్ గా కాశ్మీర్ మిర్చి పౌడర్ కొంచెం. దాని వల్ల కూడా మనకి ఇట్లా మంచి కలర్ వస్తుంది. సో టొమాటోలు పచ్చివే గ్రైండ్ చేయాలా ఉడికించేయమన్నా? పచ్చివే కోసం కొంచెం ఎక్కువసేపు వేగించాలి అయితే. ఓకే ఓకే. సో ఈ గ్రేవీ అక్కడ కొంచెం వేగిపోతే ఇంకా మనము పన్నీర్ యాడ్ చేసుకోవటం. ఓకే. దీన్ని తవా పన్నీర్ అని ఎందుకు అన్నారు? ఇది తవాలో చేస్తే. తవా పన్నీరా? తవాలో చేస్తే మంచి స్మోక్ వస్తుంది, ఏదో ఎక్కువ వస్తుంది, ఎక్కువ స్మోక్ వస్తుంది, దానివల్ల అదర్ టేస్ట్ యాడ్ అవుతుంది. ఓ, సో అయితే దీన్ని తవాలో చేసుకోవాలన్నమాట. స్మోక్ ఫ్లేవర్ దీనికి యాడ్ అయితే ఆ టేస్ట్ బాగుంటుంది. అరే రే, మనం పాన్ లో చేసేసుకున్నామే, పర్వాలేదు. మీరు చూసేవాళ్ళు, మీరు తవాలో చేసుకుంటే బెస్ట్, దాంట్లో తవా చేసుకోండి. తవాలో చేసుకుంటే తవా పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో పన్నీర్ ఆయిల్ అంతా కొంచెం పైకి ఫ్లోట్ అవ్వాలండి. బటర్ 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 ఆల్రెడీ ఫ్లోట్ అవుతుంది మీ బటర్. సో మీరు ఎలా టైం పాస్ చేస్తుంటారు సునీత గారు ఇంట్లో? అంటే మీ ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళు చక్కగా కాలేజ్కి వెళ్ళిపోతుంటారు, మీ వారు జాబ్, మరి మీ టైం పాస్ ఏంటి? నేను టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్? మీవేనా, బయట వాళ్ళవి కూడా? పక్కన వాళ్ళ అందరివి కూడా. అంటే బ్లౌజెస్ ఇలా అన్ని స్టిచ్ చేస్తారు? ఓ, అది ఉంటే మంచి టైం పాస్ కదా. నైస్ నైస్. తర్వాత కొంచెం పచ్చిమిర్చి. ఓ, ఇప్పుడు యాడ్ చేసుకోవాలా? అంటే ఈ పచ్చిమిర్చి ఎక్కువ వేగక్కర్లేదా మనకి? అవసరం లేదు. ఓకే. వాటర్ కావాలి ఆ జగ్గి. చాలా ఇంకా కొంచెం పన్నీర్ వేసుకుందామా? సో కొంచెం పలుచగా గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, లేదంటే ఇందాక మనం చేసుకున్న థిక్ గ్రేవీ కూడా బాగానే ఉంది. అవును, అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. క్రీమా? ఓకే. వెజిటబుల్స్ కాంబినేషన్స్ కూడా మనం మార్చుకుంటూ ఉండొచ్చు కదా.
ఇప్పుడు మీరు క్యాప్సికం యాడ్ చేశారు మామూలుగా ఇప్పుడు ఎవరెవరికి ఏది నచ్చుతుందో అలా లేదు అంటే వెజిటబుల్స్ ఏమీ లేకుండా ఓన్లీ ప్లెయిన్ గ్రేవీకి మనము పన్నీర్ డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ పన్నీర్ పీసెస్. సో బేసిక్ గా ఇలా ఫ్రెష్ పన్నీర్ యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగా పడుతుంది. సో అలా వేయించి అలా చేసుకుంటే మనకి అంత టేస్టీగా అనిపించదు. కాసేపు మూత పెట్టేద్దామా? అవసరం లేదు, మూత పెట్టకుండా చేయాలి. స్మోక్ ఎఫెక్ట్ రావాలి కదా. అట్లానా? ఓకే. బేసిక్ గా అలా స్మోక్ ఎఫెక్ట్ అంటే తవాలు లేకపోతే కూడా ఏదో ఆ బొగ్గు కాల్చి చేస్తూ ఉంటారు కదా, దీంట్లో పెట్టి బౌల్లో పెట్టి అదంతా మళ్ళీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సిన ప్రాసెస్. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఓకే, సాల్ట్ ఫైనల్ గా కొద్దిగా. తర్వాత పుదీనా. ఓకే, కొత్తిమీర. ఓకేనా? తగ్గించారు సిమ్ లోనే. తర్వాత లాస్ట్ లో కొంచెం నిమ్మరసం. ఓకే, సో రెడీ. రెడీ అండి, తవా పన్నీర్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా తవా పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తవా పన్నీర్ తయారు చేసే విధానం, ముందుగా టొమాటో ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, పంచదార, కారం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, వాము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫ్రెష్ క్రీమ్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరగా పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తవా పన్నీర్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా తవా పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేసి ఇవాళ గిఫ్ట్ వచ్చారు, ఎవరికి వెళ్తుందో రాజు గారు చెప్పేస్తారు. సో రాజు గారు, తవా పన్నీర్ రెడీ. సో ఇది ఎక్కువగా ఏంటంటే మనకు దాబాల్లో, రెస్టారెంట్స్ లో దొరుకుతూ ఉంటుంది. దాబాలో మెయిన్ ఉంటుందేమో కదా, ఎందుకంటే వాళ్ళు అన్ని అట్లాంటివి వాడుతూ ఉంటారు కదా. బాగుంది, నైస్. ఏంటి గ్రేవీకి టేస్ట్ బాగా పట్టేసింది. తర్వాత పన్నీర్ కూడా కొంచెం ఫ్రెష్ గా యాడ్ చేశారు కదా, సో ఆ పన్నీర్ కూడా పోతాం. అంటే ఆ గ్రేవీని కొంచెం అలా పీల్చుకుని కొంచెం టేస్టీగా. ఎస్, సో బాగున్నాయి రెండు వంటలు కూడా. ఇద్దరు కూడా చక్కగా చకచకా చేసేసారు, టేస్టీగా చేశారు. మరి విన్నర్ ఎవరు అనేది రాజు గారు చెప్తారు. సో రాజు గారు, ఈరోజు ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. ఒకటి ఫస్ట్ చేసిన వెజ్ కార్న్ రైస్ అనేది కూడా చాలా బాగుంది. సో దాంట్లో ప్రెసెంట్ మెయిన్ గా ఏంటంటే గీతో చేశారు. సో ఆ ఫ్లేవర్, సో దాంట్లో వేసేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ గా ఎక్కువ తక్కువ కాకుండా బాగుంది. తవా పన్నీర్ కూడా చాలా బాగుంది. సో వీళ్ళిద్దరు చేసింది ఏంటంటే ఆ రైస్ కి ఈ పన్నీర్ పెట్టేసుకుని కాంబినేషన్ బాగుంది. సో మెయిన్ గా అంటే ఈ తవా పన్నీర్ లాంటి ఎక్కువ మనకు తందూరి రోటీస్ తో కానీ లేదా రుమాలి రోటీ కాంబినేషన్ లెక్క బాగుంది. రెండిట్లోకి బెటర్ గా కొంచెం రైస్ ఐటమ్. ఓకే ఓకే, సో ఇది దీంట్లో కొంచెం మసాలా కొద్దిగా కుక్ కావాలి, కొంచెం వేగాలి. సో మీరు చెప్పినట్టు ఒకవేళ స్మోకీ ఫ్లేవర్ రావాలనుకుంటే చిన్న నిప్పు కనుక తీసేసుకుని ఖాళీ బౌల్ లో వేసేసి కొంచెం అలా మూత పెట్టేసి కొంచెం ఆయిల్ వేయాలి, ఒక రెండు డ్రాప్స్ అలా మూత పెట్టేసి తర్వాత డిష్ లో పెట్టి మూత క్లోజ్ చేసేస్తే మనకి మొత్తం ఫుల్ గా స్ప్రెడ్ అయిపోయి కొంచెం గ్రేవీ కొంచెం పట్టేస్తుంది. తర్వాత ఆ బౌల్ తీసేసి మనం మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు మాధవి గారు విన్నరా? ఓకే, కంగ్రాచులేషన్స్. సో మాధవి గారు కంగ్రాచులేషన్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వౌచర్. యు వెల్కమ్. సో సునీత గారు మీకు కూడా అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు.
థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే లేట్ చేయకుండా వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నిమ్మకాయల రసం పిండుకోవడానికి కాస్త గట్టిగా ఉండి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ రసం పిండడానికి ముందుగానే నిమ్మకాయల్ని కొద్దిగా వేడి నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచి తర్వాత కనుక కట్ చేసి రసం పిండినట్లయితే రసం బాగా వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, ఇప్పుడు జస్ట్ మినిట్ లో మీరు అలా ఏం చేసేస్తారా అని చెప్పేసి మన ఆడియన్స్ అందరూ వెయిటింగ్. ఓకే, మరి ఏం చేస్తున్నారు ఈ రోజు? గారెలు చేస్తున్నాను అండి. గారెలు ఇవి కూడా కొంచెం అంటే పెసలతో చేస్తున్నాను. కరివేపాకు పెసర గారెలు. ఓ నైస్ నైస్. పెసర అంటే మనం ఎప్పుడు ఎక్కువ పకోడీలు ఈ టైప్ లోనే వేసుకుంటూ ఉంటాం కదా, వడలు గానీ. ఇవి నేను మొత్తం పొట్టు పెసలు వాడుతున్నాను. ఓకే, స్కిన్ తో పాటు కొంచెం కరకర చాలా బాగుంది. ఓ నైస్. ఓకే, మరి కరివేపాకు పెసర గారెలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. కరివేపాకు పెసర గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కరివేపాకు 1/2 కప్పు, నానబెట్టిన పెసలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా, ఇంక ఇప్పుడు మనము గారెల తయారీ విధానం చూసేద్దాం. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే, సో ముందుగా ఆయిల్ వేసుకుందాం. సో తర్వాత మిక్సీ జార్ ఇస్తారా? సో దీంట్లో కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టేశాను, సో ఈజీగా మనకు గ్రైండ్ అవుతుందని. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా. ఓకే, ఫస్ట్ ఇది ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుని కచ్చపచ్చగా, ఆ తర్వాత నానబెట్టిన పెసలు కూడా వేసేసి మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ అది కొంచెం పేస్ట్ లా చేసేసుకోవాలి. అవును. సో ఇప్పుడు దీంట్లోనే నానబెట్టేసుకున్న పెసలు. అబ్బా, పచ్చిమిర్చి ఘాటు, కరివేపాకు ఘాటు, ఉప్పు మన ఇలా కొడుతోంది. ఓకే, సో ఇది మళ్ళీ ఒకసారి కొంచెం గారెల పిండిలో కొంచెం గట్టిగా పట్టేసుకోలేమో కదా దీన్ని మనం. ఓకే, ఓకే, సో ఇది కొంచెం నలగడానికి టైం పడుతుంది ఎలాగో, సో నేను మిక్సీ పడుతూ ఉంటాను, ఈలోగా మీరు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సాస్ తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా పన్నీర్ కట్ చేసి కలుపుకున్నట్లయితే సాస్ మరింత మృదువుగా ఉంటుంది. ఓకే, సో చిట్కా చూసేసారు కదా, అండ్ పిండి కూడా చక్కగా నలిగిపోయింది. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా మేము గారెలు వేసేసుకుంటాం. బౌల్ లోకి మనం మిక్సీ పట్టేసుకున్నాం కరివేపాకు పచ్చిమిర్చి పెసలు అన్ని గ్రీనే కాబట్టి చక్కగా పిండి అంతా గ్రీన్ గానే ఉంది. కొంచెం ఏ ఎండుమిర్చినో ఇలాంటిది వేసుకుంటే మధ్య మధ్యలో మనకు కొద్దిగా అఫ్ కోర్స్ పిండి మాత్రమే కనిపించేది, వేయించితే మళ్ళీ అది కూడా అంత సేమ్. ఇప్పుడు ఇవైనా కూడా మనకి అంతే కదా, వేయించితే గ్రీన్ కలర్ తెలుస్తూ ఉంటుంది. దీంట్లో కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి అండి. ఓకే, కొద్దిగా కరకరలాడడానికి బియ్యపిండి, కొద్దిగా జీలకర్ర, ఇది కొంచెం మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో బేసిక్ గా గారెలు అనేసరికి మనకు కొంచెం జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, కాస్త ఈ ఫ్లేవర్స్ ఉంటేనే బాగా తెలుస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎలాగో కరివేపాకు మనకి కొంచెం ఆ టేస్ట్ ఎక్కువ తెలిసేలా కాబట్టి అల్లం ఇవి కొంచెం తగ్గించుకొని ఇలా జీలకర్ర వీటితో అయితే మనకి సెట్ అయిపోతుంది, ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇక్కడ నేను డీప్ ఫ్రైకి ఏంటంటే సఫల ఎడబుల్ ఆయిల్ చాలా లైట్ గా ఉంటుంది, అలాగే ఇలాంటి డీప్ ఫ్రైలు చేసుకున్నప్పుడు చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది, కాబట్టి ఇది బెస్ట్ అండి. సో నూనె కూడా వేడైపోయిందండి. సో కొద్దిగా చేతికి నూనె రాసేసుకుంటే మనకి ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది. బేసిక్ గా కరివేపాకు కూడా చాలా మంది ఇట్లా తుంచేసి మామూలు గారెల పిండిలో కలిపి వేస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కువ క్వాంటిటీ కరివేపాకు వేసుకుంటున్నాం మనం.
బేసిక్ గా ఇప్పుడు ఈ కొత్తిమీర వాళ్ళను పుదీనా ఫ్లేవర్స్ తో చేసుకుంటూ ఉంటాం కదా ఆకుకూరలతో అలాగా. సో అలా కొద్దిగా అది కాక ఇంకా ఈ పొట్టు పెసల కాంబినేషన్ లో కూడా మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది యా. ఓకే సో ఫైర్ లో చేసుకుంటే బాగుంటుంది, లోపల వరకు బాగా ఉంటే కరకరలాడుతూ బాగుంటుంది. సో ఇంకా దీంట్లో చక్కగా మనము గారెల్లో కంటే మనకి బోల్డ్ అని పచ్చళ్ళు ఉంటాయి కదా, హ్యాపీగా ఏదైనా కూడా అలా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్ గా కావాలంటే టమాటో చట్నీ ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఉంటుంది సాస్ యా పిల్లలకి అయితే హ్యాపీగా అలా వేసి ఇచ్చేస్తే దాంట్లో కొత్తిమీర వేసామా కరివేపాకు వేసామా మునగాకేసామా ఏది అక్కర్లేదు. సో కొంచెం వేగాలేమో కదా రాజు గారు. కార్వింగ్ చేసేస్తా. ఓకే సో ఏం కార్వింగ్ చేస్తున్నారు రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తానండి. ఓకే ఫుల్ గా డెకరేట్ చేసుకోవడానికి దేంతో కీరా కీరా. ఓకే ఓకే సో అలాగే నిమ్మకాయ తీసుకున్నాను. సింపుల్ గానే చూసాను, జస్ట్ మనం స్లైసెస్ లా చేసుకొని అరేంజ్ చేసుకోవడం. ఓకే ఓకే హాఫ్ స్లైసెస్ చేస్తున్నాను. సో ఇది కూడా ఇలా నిలువ కట్ చేసి హాఫ్, అలాగే మళ్ళీ దీంట్లో మళ్ళీ హాఫ్. మనం తీసుకునే ప్లేట్ సైజ్ ని బట్టి ఆ స్లైసెస్ అవి కట్ చేసుకోవాలి. క్వాంటిటీ మనకి ఎంత పడుతుంది అనేది ప్లేట్ మీద డిపెండ్ ఉంటుందండి. ఓకే సో ఒక రెండు కొంచెం ఎక్స్ట్రాగా చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. ఓకే ప్లేట్ ఇస్తారా? ఓవర్లాప్ చేసుకుంటూ వెళ్ళి. అవునండి. ఓకే ఓకే ఇవి కూడా మంచి రంగు వచ్చేస్తాయి. సో ఇది అంటే ప్లేట్ కలర్ ని బట్టి నేను ఇక్కడ కీరా తీసుకున్నాను, ఆరెంజ్ అయినా తీసుకోవచ్చు, టొమాటో అయినా కలర్ ని బట్టి. క్యారెట్స్ కూడా మనము చక్కగా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కదా హాఫ్స్ అయితే. yes ఈజీగా వస్తుంది, బీట్రూట్ వస్తుంది, క్యారెట్ వస్తుంది, రాడిష్ వస్తుంది. యా సో కొంచెం పెద్ద స్లైసెస్ వచ్చిన వాటితో కూడా మనం సేమ్ సిమిలర్ గానే అరేంజ్ చేసుకోవచ్చు. సో వీటిని ఏంటంటే కొంచెం ఇలా వి షేప్ లో పెట్టేసేస్తాం. వీటి మధ్యలో అంటే వీటితో పాటు కొంచెం నంచుకోవచ్చు అనుకున్నప్పుడు మనం ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి స్లైస్లు పెట్టేసి ఇలా పెట్టేసి నిమ్మకాయ పెట్టేసుకోండి, నిమ్మకాయ రసం అలా పిండేసుకొని హ్యాపీగా నైస్. అంటే ఇందులో మనకి పెసలుకి పొట్టు ఉంది, కరివేపాకు ఇవి కూడా మనకి అట్లానే వస్తాయి కదా. సో వడలంతా కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా. కరివేపాకు పెసరగారెలు రెడీ. సూపర్. ఓకే మరి వేడివేడిగా గారెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కరివేపాకు పెసరగారెలు తయారు చేసే విధానం. ముందుగా తరిగిన కరివేపాకు పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టాలి. దీనిలో నానబెట్టిన పెసలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో గారెల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కరివేపాకు పెసరగారెలు రెడీ. ఓకే మరి వేడివేడిగా గారెలు రెడీ అండి. టేస్ట్ చూసేస్తాం ఇంకా లేట్ చేయకుండా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా క్రిస్పీ క్రిస్పీగా బాగున్నాయి కదా అన్ని. అంటే పొట్టు పెసలు కరివేపాకు కూడా మనకి వేగితే కొంచెం బాగా క్రిస్పీగా అవుతుంది. బాగుంది, ఎక్కువ కరివేపాకు ఫ్లేవరే బాగా తెలుస్తుంది. అవునండి,
ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది బేసిక్ గా, చక్కగా కరకరలాడుతూ ఆ పప్పు కూడా అంటే మనకి చక్కగా బాగా గ్రైండ్ అయ్యి కొంచెం కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండి అది కూడా బాగా వేగింది క్రిస్పీ క్రిస్పీగా. అంటే మనం ఈ కరివేపాకు కాంబినేషన్ లోనే పెసలు కాకుండా మినపప్పు అనుకున్నాం కదా, సో పొట్టు మినుములు అలాగే వేసుకున్నా అది చాలా బాగుంది. సేమ్ ఇలా వస్తాయేమో కదా కరకరలాడుతూ, తప్పితే అప్పుడు మినపప్పు ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది అది వస్తుంది. చాలా బాగున్నాయి ఇలా పెసలు కాంబినేషన్ లో కూడా చక్కగా మనం హ్యాపీగా గారెలు చేసుకోవచ్చు. అంటే ఇలాంటివి ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసి చక్కగా అంటే ఉల్లిగారులు ఇలాంటివి అందరూ అలా మినపప్పుతో చేసుకున్నా కూడా ఆకులతో పుదీనాతో డిఫరెంట్ గా వస్తుంది, కొత్తిమీరతో డిఫరెంట్ గా వస్తుంది, కొంచెం మెంతికూర యాడ్ చేసినా అది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, ఏమైనా పొట్లు యాడ్ చేసినా అది కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అవును, సో బాగుంది. సో ఏదైనా చట్నీ కాంబినేషన్ ఉంటే ఇంకా సూపర్ అన్నమాట. బాగున్నాయి రాజు గారు, థ్యాంక్ యూ. చూసారు కదండి చక్కగా గారెలు కరకల్లాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మనం పంచదార పొడి చేసుకుని రకరకాల స్వీట్స్ లో వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా పంచదార పొడి చేసినప్పుడు ఒక్కోసారి ముద్ద ముద్దగా అయిపోతూ ఉంటుంది. ఇలా ముద్దగా కాకుండా ఉండాలి అంటే ఈ పంచదార పొడి చేసేటప్పుడు అందులో కొద్దిగా బియ్యం కూడా వేసి మిక్సీ చేసినట్లయితే పొడి ముద్దగా అవ్వకుండా చక్కగా వస్తుంది. ఇవాళ నాలుగు టేస్టీ వెరైటీస్ చూసారు కదండి, మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఆలు మునగాకు ఇగురులోని న్యూట్రిటివ్ వాల్యూస్ చాలా బాగున్నాయండి. బంగాళదుంపలు మునగాకు, ఇప్పుడు బంగాళదుంపల్లో క్యాలరీస్ ఎక్కువ అనే పాటికి దానికి కాంబినేషన్ గా మనం ఎప్పుడు కూడా ఇలా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాడుకుంటే పాలకూర కానీ మునగాకు కానీ మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మునగాకు అసలు కాల్షియం ఎక్కువ ఉంటుందండి, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో గ్రోయింగ్ చిల్డ్రన్ అంటే 3 ఇయర్స్ అప్వర్డ్స్ నుంచి వాళ్ళందరికీ కూడా 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి అందరికీ ఈ కాల్షియం అవసరం ఎంతో ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు మళ్ళీ బాలింతలకు కూడా కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాల్షియం లోపం వచ్చిందనుకోండి పెరిగే పిల్లల్లో కానీ గర్భిణీ స్త్రీలలో కానీ దాని పరిణామాలు మనకు 40 ఏళ్ల తర్వాత కనిపిస్తాయి. ఎలా అంటే మోకాళ్ళ నొప్పులు రావడం, ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థ్రైటిస్, పడిపోతే త్వరగా ఎముకలు విరగడం, ఇవన్నీ కూడా కాల్షియం లోపమే. సో చాలా గమనించండి, మనం చిన్నప్పటి నుంచి కాల్షియం కొరత లేకుండా చూసుకుంటేనే మోకాళ్ళ నొప్పులు రావు. మనం 40 తర్వాత జాగ్రత్తలు తీసుకుంటే ఉపయోగాలు లేవు. పిల్లల దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వాలి. క్యాలరీ కూడా మీడియం క్యాలరీ అండి ఈ డిష్. సింపుల్ గా చాలా చాలా పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. వెజ్ కార్న్ రైస్ కూడా అలాగే చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇన్ని వెజిటబుల్స్ ఉన్నప్పటికీ కూడా మనకు క్యాలరీలు ఎక్కడా కూడా ఎక్కువగా పెరగవండి. స్కిన్ సమస్యలు అంటే విటిలిగో, బొల్లి లాంటి సమస్యలు కూడా ఇలాంటి వెజిటబుల్స్ లింక్ చూపిస్తున్నారండి. రీసెర్చ్ చెప్తుంది మనకు, ఖచ్చితంగా తేల్చి చెప్తుంది ఏమంటే మనము కలర్డ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయండి. సో హెల్దీ రెసిపీయే ఇది కూడా, మనం ట్రై చేసుకోవచ్చు. తవా పన్నీర్ కూడా మనకు కొంచెం అంటే 60% హై క్యాలరీ అని చెప్పొచ్చు. పన్నీర్ క్యాప్సికం, పన్నీర్ ఒకటే మనకు హై క్యాలరీ, క్యాప్సికం మళ్ళీ రో క్యాలరీ. ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వలన కొంత క్యాలరీస్ పెరుగుతూ ఉంటాయి. ఫ్రెష్ క్రీమ్ కూడా మనం పాల మిగడ లాంటివి యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకు మార్కెట్ లో దొరికే ప్రాసెస్డ్ ఐటమ్ అవాయిడ్ చేసినట్టే. తర్వాత చాట్ మసాలా, ఓకే ఇది హై క్యాలరీ అని చెప్తున్నాను కదా, అంటే మనకు ఒక పోర్షన్ సైజ్ ఇంచుమించుగా 350 క్యాలరీలు ఉంటాయి, అది ఇలాంటి డిషెస్ కి ఎక్కువనే చెప్పాలి. బట్ పిల్లలకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పాను కదా కాల్షియం ఎదిగే వయసులో మనం అందించకపోతే తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా అంటే ఈ నొప్పులన్నీ ఎక్కువగా ఉంటాయని. సేమ్ కాన్సెప్ట్ మనకు పన్నీర్లో, తర్వాత ఫ్రెష్ క్రీమ్లో కూడా మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో తవా పన్నీర్ బాగుందండి, యూ కెన్ ట్రై ఇట్. తర్వాత కరివేపాకు పెసర గారెలు, ఇది మనకు మంచిది అని చెప్పలేము. అంటే ఏదైనా మనం నూనెలో అలా వేసేసి తీసినప్పుడు ఇక క్యాలరీ ఎక్కువ యాడ్ అయిపోయినట్టే. కరివేపాకు పెసర్లు అనేవి సూపర్బ్ థింగ్స్ అండి, మనకు రోజువారీ డైట్ లో అవి వాడటం మనకి చాలా చాలా శ్రేష్టమైనది, మంచిది. కాల్షియం ఎలా చిన్నప్పటి నుంచి తీసుకుంటేనే ఉపయోగం అని చెప్పాను, అలాగే అయన్ కూడా. అయన్ అనేది మనం రోజు చూసుకోవాలండి, చెక్ చేస్తూ ఉండాలి అయన్ ఉందా మన డైట్లో, ఎలా ఉంది, ఏమున్నాయి, ఆ అయన్ మనకు దక్కుతుందా, ఇవన్నీ కూడా ఎందుకు చెక్ చేస్తూ ఉండాలంటే
లోపం మనకు తీవ్రంగా ఉంటుంది కాబట్టి. సో పెసళ్ళు తర్వాత శనగపిండి బియ్య పిండితో చేసిన ఈ గారెలు అంత హెల్తీ కాదు మీకు తెలిసిన విషయమే కాబట్టి తక్కువ తీసుకుంటే మంచిది. ఇవాళ మోస్ట్ హెల్దీ రెసిపీస్ మనకు వెజ్ కార్న్ రైస్ అండ్ ఆలు మునగాకు ఇగురు. తవా పన్నీర్ కూడా బాగానే ఉందండి, నోట్ చేసుకుని ట్రై చేయండి. ఓకే, మరి వాళ్ళ టేస్టీ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా సురాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చక్కగా మంచి రెండు ఆకుకూరలతో ఈరోజు మీరు చూపించిన రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి, చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు, చాలా హెల్దీ అట్ ద సేమ్ టైమ్ అండ్ చాలా ఐడియా కూడా చాలా బాగుంది కొత్తగా. థ్యాంక్స్ రాజు గారు, వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా వెరైటీస్ అన్ని కూడా, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనని తప్పకుండా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, టామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.